తిరుపతి జిల్లా నాయుడుపేట ఓజిలి పెళ్లకూరు మండలంలో వైసీపీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కి జగన్ ఎందుకు కావాలంటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓవైపు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మరోవైపు రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపిస్తున్నారని అన్నారు. ప్రజలు వాలంటీర్లందరూ జగన్ ని మళ్లీ సీఎం చేసేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా మండల అధ్యక్షులు వైసీపీ నాయకులు కార్యకర్తలు సచివాలయ సిబ్బంది జేఏసీ కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రతి పేదవాడికి మేలు జరగాలంటే జగన్మోహన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలంటే దేశంలో నంబర్ వన్ స్థానానికి ఈ రాష్ట్రాన్ని తీసుకురావాలంటే మళ్ళీ జగన్మోహన్ గారే ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది. కారణం 2014 నుంచి 2019 వరకు జరిగిన కార్యక్రమాలు జరిగిన మంచి చెడుల్ని వేరు చేసుకుంటూ 2019 నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ గారి పాలనలో జరుగుతున్న మంచి చెడుల్ని వేరు చేసుకుంటే ఎవరు ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఉందో మరి ఇంతే తెలుసుకోవాలి. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి 9 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి మళ్ళీ రాష్ట్రానికి అనుభవం ఉన్న వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందేమో అని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన బొల్లి మాటలు అబద్ధపు మాటలు అబద్ధపు హామీలు ఓటుకు హామీలు వీటన్నిటినీ నమ్మినటువంటి ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇస్తే ఆ ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో ఆయన ఓటుకు హామీలు అబద్ధపు హామీలు మెచ్చు 600 చెప్పారు. పబ్బం కలిపి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా చేతికరించబడి నిప్పిపోయారు. ఈ రాష్ట్ర ప్రజలందరినీ నట్టేయడం వచ్చి అధికారంలో వచ్చి ప్రజల చేత చేతికరింపబడి నింపిపోయారు. ఆ ముఖ్యమంత్రులందరినీ మర్చిపోయారు. కారణం వాళ్ళు గుర్తు పెట్టుకునే ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకునే పనులు వచ్చాయి. అది ఇంజనీర్లు డాక్టర్లు తెలుసుకున్న వాళ్ళు వాళ్ళు చదివించుకొని అంటే బీజేపీ ద్వారా ఎంతో మంది బిడ్డలు చదివించారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతో మంది పేదవాళ్ళకి ఆరోగ్యం బాగేశారు. 108, 104 పెన్షన్లు ఇల్లులు ఎట్టి కూడా ప్రజల యొక్క మనసుని హత్తుకునే విధంగా చేశారు. పేద ప్రజలకి ఉపయోగపడ్డారు. అందుకే ఈ రోజు వరకు రాజశేఖర్ గారిని గుర్తు పెట్టుకుంటాం. మన రాజశేఖర్ గారి బిడ్డ మన ప్రియతమ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా అయితే తండ్రికి తక్కువ తనంట తండ్రికి అంటే తండ్రితో పాటు ఆయనకి చదువుతుంటే కొడుకు పుట్టారు. అయితే మన ముఖ్యమంత్రి గారిని తండ్రికి మెచ్చిన తనయుడట తండ్రికి మెచ్చిన తనయుడ వాళ్ళ నాన్న ఒక అడుగు ముందుకేసి సహాయం చేస్తే ఈరోజు 4 అడుగులు ముందుకేసి సహాయం చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో సంక్షేమ పాలన అందించే విషయంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా లెక్క చేయకుంటున్నాం. మనకందరికీ తెలిసిన విషయమే గతాన్ని ఎక్కడికో పోవలేదు. 2014 నుంచి 2019 వరకు జరిగిన పాలన పరిపాలన ఈ రాష్ట్రంలో 2019 నుంచి ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సుపరిపాలన ఈ రెండింటిని వేసుకుంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు జగన్మోహన్ గారిని బలపరచాలి, ఎందుకు జగన్మోహన్ గారిని మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు చేసుకోవాలని